Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakhaku Jagan shifting, camp office ready. మూడు రాజధానుల ప్రతిపాదనకు కార్యరూపం ఇవ్వడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తొందరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవ్వబోతున్నట్లు సమాచారం. అత్యవసరంగా క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకుని వారంలో కనీసం 3 రోజులు విశాఖలోనే ఉండాలని నిర్ణయించారట. ఇందులో భాగంగానే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు కూడా జరిగిపోతోందని సమాచారం. మొదట్లో కాపులుప్పాడ ప్రాంతంలో భారీ భవనాలను తీసుకుని అవసరానికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకున్నారు. అయితే అందుకు డబ్బులు ఖర్చు చేయడం దండగని జగన్ అనుకున్నారట. అందుకనే నగరం మధ్యలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ను ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏయుని ఎంపిక చేసుకోవడంలో 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది విశాలమైన ప్రాంగణం కావడంతో వెహికల్ పార్కింగ్ సమస్య ఉండదు. అలాగే 2 భారీ భవనాలు ఉన్నాయి. వీటిల్లో సీఎం కార్యాలయం, క్యాంప్ ఆఫీస్కు అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. 3వ కారణం, అవసరార్థం వచ్చే అతిథులకు బస సౌకర్యం ఏర్పాట్లకు యూనివర్సిటీ గెస్ట్ హౌస్ బాగా సరిపోతుందట. ఈ కారణాల చేత యూనివర్సిటీలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు సమాచారం అందగానే ప్లాటినం, జూబ్లీ గెస్ట్ హౌస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనాలను ప్రభుత్వానికి కేటాయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారట. ఉమెన్స్ స్టడీ సెంటర్, ఎడ్యుకేషన్, సంస్కృత విభాగాన్ని ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి మార్చేశారట. అకౌంట్స్, కంప్యూటర్ విభాగాలను ఒకే బిల్డింగ్లోకి తీసుకొచ్చారట. ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ విభాగాన్ని ఖాళీ చేసి అందులోని ఉద్యోగులను, యంత్రాలను వేరే బిల్డింగ్లోకి మార్చేశారు. గెస్ట్ హౌస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్లే కాకుండా అవసరమైతే వాడుకోవడానికి వీలుగా మరో 2 పెద్ద భవనాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. కొద్ది రోజుల క్రితమే వైఎస్ భారతి యూనివర్సిటీలోని బిల్డింగ్లన్నింటినీ చూసి వెళ్లారట. బహుశా వాస్తు ప్రకారం అవసరమైన మార్పులు చేయడం కోసమే వచ్చి చూసుంటారని యూనివర్సిటీ వర్గాలకు ఇప్పుడు అర్థమైంది. సో యూనివర్సిటీలో చకచకా జరిగిపోతున్న పరిణామాలను గమనించిన తరువాత నవంబర్లో విశాఖకు సీఎం షిఫ్ట్ అయిపోవడం ఖాయమనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల్లో 3 రాజధానుల విషయంలో నమ్మకం కలిగించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.